వెల్కమ్ బ్యాక్. తెలంగాణ నివేదికను రాష్ట్రపతికి సమర్పించినట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియజేశారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆంక్షలు లేని తెలంగాణ సాధనకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. అన్ని పార్టీలు కలిసి చర్చించుకుని తమ నిర్ణయాలను తెలంగాణకు అనుకూలంగా తెలియజేయాలని సూచించారు. అనంతరం ఆయన నెల్సన్ మండేలాకు నివాళులర్పించారు. టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఓ ఇంటివాడయ్యాడు. జైపూర్ రాయల కుటుంబానికి చెందిన భువనేశ్వరి కుమారిని బుధవారం కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణుడి ఆలయంలో వివాహం చేసుకున్నాడు. ఇరువైపులా పెద్దలు, బంధువులు, స్నేహితులు హాజరైన ఈ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఒకప్పటి స్టార్ క్రికెటర్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫేస్ బౌలర్ శ్రీశాంత్ పై టాలీవుడ్ సినిమా తీయబోతున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. శ్రీశాంత్ జీవితం, అతని ప్రేమాయణాలు, తారలతో అతనికి గల సంబంధాలు ఇతివృత్తంగా ఈ సినిమా రూపొందుతుందని అంటున్నారు. శ్రీశాంత్ వ్యవహారాలు ఆసరా చేసుకుని క్రికెటర్ల ఆఫ్ ఫీల్డ్ వ్యవహారాలను తెరమిదికి ఎక్కించాలనేదే వీరి ప్రయత్నమట. శ్రీశాంత్కు అమ్మాయిలతో గల సాన్నిహిత్యాన్ని, నైట్ పార్టీల వ్యవహారాలను, లైంగిక దోపిడీని చిత్రంలో చూపించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారాల వల్ల జెంటిల్మెన్ గేమ్ క్రికెట్ అప్రతిష్ట పాలు ఎలా అయిందనేది చూపిస్తారట. న్యూ ఏజ్ సినిమాకు ఒరవడి పెట్టిన మధుర శ్రీధర్ ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. క్రికెటర్ శ్రీశాంత్ లీలలపై తెలుగు సినిమా, సినీ గ్లామర్ను, ఇతరత్ర గ్లామర్ను జోడించడం వల్ల క్రికెట్ ఎలా వివాదాల్లో చిక్కుకుందో చెప్పాలనేది మధుర శ్రీధర్ ప్రయత్నమని అంటున్నారు. క్రికెట్ బెట్టింగ్కు ఇందులో ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెబుతున్నారు. గ్లామర్, రొమాన్స్ కలిసి బెట్టింగ్కు ఎలా తోడ్పడుతున్నాయో కళాత్మకంగా చెప్పాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. చంద్రబాబు గోడ మీది పిల్లివాటం వీడాలి, నిప్పులు చెరిగిన తెరాస నేత ఉప్పుల ఈశ్వర్. బుధవారం రాత్రి వీరఘట్టం మండలం రాజపురం గ్రామం సెల్ ఫోన్ రేడియేషన్ కు మొబైల్ టెక్ చెక్, అందరికీ అందుబాటులోకి బాడీ వెల్ చెక్. ఇవి బులెటిన్లోని వార్తా విశేషాలు. నమస్కారం.